పశ్చిమ మధ్య నైరుతి అరేబియా సముద్రంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ జిల్లాలతో పాటు గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. తెలంగాణలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఈశాన్య ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెంటచింతలలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రెంటచింతల సమీపంలోని గోలివాగు వంతెనపై 3 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. దీంతో మాచెర్ల, గుంటూరు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనపై వరద నీటిలో లారీ చిక్కుకుంది. అటు మాచెర్ల సమీపంలోని చంద్రవంక, పిల్లివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని దెంతులూరు, ఏలూరు, కొవ్వూరు, నరసాపురం, తణుకు, భీమవరం, చింతలపూడి ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో వర్షం కురుస్తుండటంతో అన్నదాతలు కలవరపడుతున్నారు. కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో తుంగభద్రా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో సుంకేసులా నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వేదవతి, హంది నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఒక్కిలేరు వాగు ఉధృతితో పెద్దపాడు వద్ద రాకపోకలు స్తంభించాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షం కుండపోతగా కురవడంతో ఉదయగిరిలో పలు వీధులు జలమయమయ్యాయి. గత 4 ఏళ్లలో ఇదే భారీ వర్షమని స్థానికులు చెబుతున్నారు. అటు అనంతపురం జిల్లాలోనూ విస్తారంగా వానలు కురుస్తున్నాయి. తిరుమల, తిరుపతి కూడా తడిసి ముద్దవుతున్నాయి. తెలంగాణలోని నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. హుజూర్ నగర్ సమీపంలో వాగులు పొంగుతుండటంతో పులిచింతల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.